నువ్వటే గంగా, రారా కూర్చో. ఏది అన్నపూర్ణ ఎక్కడా కనిపించదే? అదిగో వినిపించటల్లా, పుయ్యా అంటే పొద్దుమాన ఆ ఏడిపేగా. పర్వాలేదులే, ఆ భగవంతుడు తిన్నగా చూసి రేపు దాని కడుపున ఒక్క ఆడపిల్ల పుట్టిందంటే అంతకంటే నీకేం కావాలి? అందుకేనే అమ్మా సకల దేవతలకు నిత్యం ప్రార్థనలు చేస్తున్నాను. ఆడపిల్లే కలిగితే ఆ దాక్షారం భీమేశ్వర స్వామికి పంచామృతాభిషేకం చేయిస్తాను కూడా మొక్కున్నానే. ఇంట్లో ఆడపిల్ల ఏమే, ఆడపిల్ల పుట్టిందని ఆఘోరిస్తున్నావా? వసే అన్నపూర్ణ, మన ఇళ్ళ మగాడు మట్టి కుండ, ఆడది బంగారు కొండే. పిల్లని ముందట్టుకుని పిడిని పెట్టుకుని కూర్చుంటే ఈ కుయ్యాలతో పిల్ల పెరిగి పెద్దవుతుందా? నిజమే అన్నపూర్ణ, అమ్మ మాట కాస్త వినమ్మా. ఇన్నాళ్ళు ఉన్నవన్నీ కరిగించుకు తింటున్నావు, కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి. ఇంతకు నన్ను ఏం చేయమంటావమ్మా? ఏదే నిన్ను ప్రేమించిన మగుడు నీళ్లు వేసుకున్నప్పుడు పోయాడు, నీళ్ళాడి బిడ్డను కన్నా కంటి కనిపించలేదు, ఇంకా వస్తాడేనా నీ ఆశ? ఇదిగా వస్తే మాత్రం బిడ్డ చేతుల్లో పైసా పెట్టి తాగుతుందే వాడికి. అమ్మా ఎప్పుడు డబ్బు డబ్బు, నీకు డబ్బు తప్పితే వేరే ప్రపంచం లేదా? ఉందిగా ప్రేమ ప్రపంచం, అదే కూడి పెడుతుంది. వచ్చే అన్నపూర్ణ, వాడెవడో దారిని పోయే దానైన నమ్ముకుని కూర్చున్నావు. వాడే నిన్ను పెళ్లి చేసుకున్నాడా పెళ్ళ అన్నాడా? అంతేనమ్మా, ప్రేమ పెళ్లి మన జాతికి వచ్చి రావు. వాటిని నమ్ము కూర్చుంటే ఒక్క తాక పెట్టుకుని గోదావరి ఇదినట్టే. నమ్ముకున్నాడు ఇచ్చిపోయాడుగా, చంకలో ఒక పిల్లని చేతిలో ఒక పిడేల్ని. నువ్వెంత ఒక్కనే నమ్ము కూర్చున్నా లోకం నిన్ను సంసారం అంటుందా? అంతా నీ భ్రమ అన్నపూర్ణ. ఇందరూ ఇన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నామో ఆలోచించుకో. నీకు నీ బిడ్డకు ఒక మంచి దారి చూపిస్తామనే మా బాధంతా. ఇప్పుడు మాత్రం ఏం మించిపోలేదులే రాజమండ్రి షావుకారు. ఎప్పుడు అంటావా, ఎప్పుడొచ్చి వాళ్దామా అని రెక్కలిప్పుక కూర్చున్నాడే. అను ఎడగొడుకు రూపాయలు పరిపిస్తా, బంగారం కురిపిస్తానే. ఇన్నాళ్ళు ఏ పాపం చేయకూడదనుకున్నాను, ఏ నరకంలో పడకూడదనుకున్నాను. పాపని నా చేత చేయిస్తారు, ఆ నరకంలోనే నన్ను పడదోస్తారు. కేవలం బ్రతకడం కోసమే మానవ అమ్ముకునే కంటే చావడం మేలు. ఆహా, చావటానికైనా ఇన్నాళ్ళు కాస్త కూర్చున్నావు, అయితే ఆలస్యం ఎందుకు? చావే. అమ్మా అదే నీ కోరిక అయితే తప్పకుండా చస్తానమ్మా, కానీ వేస్తేనై నీచంగా మాత్రం బ్రతకనమ్మా. సరే పోనీ చావు. నీకోసం బ్రతుకుతాను, నా మనసును చంపుకుని మనిషిని బ్రతుకుతాను. నేను జీవచ్చేవాడిని, నీకు జీవితం ఇస్తానమ్మా. నీ సుఖం కోసం, నీ గౌరవం కోసం, నీ బంగారు భవిష్యత్తు కోసం నేను బ్రతుకుతానమ్మా. వేశ్యావృత్తిని ఈ విషయాన్ని నేను దిగమింది, నీకు అమృతాన్ని అందిస్తానమ్మా. బంగారు వచ్చి నా బంగారు తల్లి, నా అన్నమ్మా, పత్తనాన్నే కావాలన్నదల్లా ఇచ్చే కామధేను. ఇంకా నాలుగైదేళ్లలో మంచి మేడ కనిపిస్తాను, అందులో నిన్ను మంచి రాజకుమారిలా పెంచుతాను. పెంచి మంచి రాజకుమారునికి అప్పగిస్తాను. అప్పుడు అబ్బో అబ్బో గలగల గలగల కనక వర్షం. అయ్యా అయ్యా, కనక వర్షం అంటే ఏడుస్తావెందుకచ్చి నోరమై.
కారణంగా మా అన్నపూర్ణకి ఈ ఊరంటే మొక్క మొత్తపోయింది బాబు. పైగా కూతురు చంద్రకి బస్తీలో ఉంచి చదువు చెప్పించాలనుకుంటూ ఉంది. మా అన్నపూర్ణకి అడగటం కూడా చేత కాదు బాబు. ఇదిగా బాబు, రాజమండ్రిలోనే ఒక మేడ కొనిచ్చారంటే రోజు మీరు ఇంత దూరం వచ్చే శ్రమ కూడా తప్పుతుంది బాబు. దాన కర్ణులు నోరు తెరిచి అడగాలి కానీ మీరు కాదంటారా? ఇలా వీధిలో తిరిగితే దిష్టి తగులుతుంది. రా తల్లి రా. పొద్దుర్తించి వస్తారు వస్తారని ఎదురు చూస్తే ఇప్పుడు వచ్చారు. అత్తయ్య, మీ అబ్బాయి గారు ఏరి? ఇవాళ వీరేశలింగం గారు వర్ధంతి కాదుటే అక్కడికి వెళ్ళాడు. మేము వస్తున్నట్టు తెలీదా? తెలియకే నేను గుర్తు కూడా చేశాను. మీ కోడలేం తప్పిపోదులే, ఈ ఊరు తెలుసు దారి తెలుసు అంటూ వెళ్ళాడు. ఆహా, నేను కాపురానికి వచ్చిన మొదట్లో 3 గంటలు ముందే వచ్చి కాచు కూర్చున్నారుగా, మారిపోతాను నేనా? అది కొత్తమోజే కోడల. పద స్నానం చేసుకో. అత్తయ్య, ఎదురింట్లో ఏవో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి, ఎవళ్ళేమిటి? ఎవరో షావుకారు శేషావతారమటమ్మా, ఈ మేడకొని సానిదానికి ఇచ్చి సంసారం మధ్య ఈ పీడ తెచ్చి పెట్టాడు. సాని వాళ్ళ ఆయన దాన్ని అడ్డే పెట్టాట. ఆగమ్మా ఆగు. ఎదురింట్లో వాళ్ళు చేరినప్పటి నుంచి మహాభయంగా ఉంది. ఏ ఇల్లు ఏదో తెలియక ఏ వేళప్పుడు ఎవరొచ్చి తలుపు కొడతారో ఏమో, ఏం చెప్పగలం? ఓహో పార్వతి. పార్వతి, ఇకనైనా లోపలికి దయచేస్తారా, లేకపోతే పాట పాడి హారతి ఇవ్వాలా? సరేలే ఓహాయ్, ఎంతసేపు అయింది వచ్చి? పైన ఉన్నారు గాని అబ్బాయి అవధాని, మన ఇంటి వరకు వచ్చి తలుపు తట్టిన వాడివి, మళ్ళా ఆ ఇంటి తలుపు వంక చూస్తున్నావేంరా? ఆ సంగీతం విన్నావమ్మా, ఎంత మధురంగా అమృతం కురిసినట్లుంది. చంద్రశేఖరం అని నా బాల్య స్నేహితుడు ఉండేవాడు, వాడు పెద్ద సంగీత విద్వాంసుడే, ద్వారం వారి ప్రియ శిష్యుడు కూడా. ఈ సంగీతం విన్నప్పుడల్లా నాకు వాడి జ్ఞాపకానికి వస్తాడు. అదే బాణి, అదే పట్టు, అదే సంచ. ఓహో, ఏమిటో పుట్టింటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా తయారయ్యావు? బస్ స్టాండ్కి రాలేదేనా? ఎందుకు రాలేదో తెలుస్తూనే ఉంది. మీ ఆనందంలో మీరు ఉన్నారు, నా అదృష్టం బాగుండి ఇప్పటికైనా లోపలికి వచ్చారు. ఏమిటా ధోరణి? కాకపోతే ఏమిటి అయినా, మీకు ఈ వయసులో ఆ పాడ బుద్ధి ఏమిటండి? ఇంత పెద్ద అనుమానం నీకు ఈ వయసులో వచ్చింది ఏమిటో? చాలండరా, మీ సరసాను మీరున్ను. మీకు అప్పుడే ఏం వయసు అయిపోయిందని, ఇద్దరు పిల్లల్ని కన్నారో లేరో మీరు అప్పుడే ముసలాలైపోయారా? ఇదిగో పిల్ల, వెళ్ళు అబ్బాయి స్నానానికి నీడు తోడు. అప్పుడే నిద్రపోయారా? కర్మ. పార్వతి, ఆ తలుపులు చేసిన పాపం ఏం లేదు కానీ కిటికీలు తెరు, ఉక్కపోస్తుంది. ఎలాగండి, ఎదురింటి కిటికీలు తెరిచే ఉన్నాయి. ఆ ఇంటి కిటికీలు తెచ్చుంటే మన ఇంటి కిటికీలు ముయ్యారా? భలే లాజిక్కే. తెరు తెరు. పార్వతి, మీకేం చెప్తారు? చూసారా చూసారా, ఇంత రాత్రైనా ఎక్కువ సిగ్గు లేకుండా ఆవిడ కిటికీ దగ్గరే నిలబడి చూస్తూ ఉందండి. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అదే కదట, రాయకి అది పబ్లిక్ రోడ్డు, మన సొంతం కాదు. కార్లు వస్తాయి పోతాయి, అవసరమైన చోట ఆగుతాయి, మనకెందుకు? ఏమోనండి, సాని వాళ్ళను ఇంటికెదురుగా పెట్టుకొని సంసారం చేయడానికి నాకు మహాభయంగా ఉంది. పార్వతి, నువ్వు మరీ ఇంత పిచ్చిదాని అయిపోయావేమిటో. పడుకో పడుకో. ఏమండి, అసలు ఆ ఇల్లు ఎందుకు కొననిచ్చారు, ఎట్లా ఉండనిచ్చారండి? ఇది మరీ బాగుందో, ఊళ్ళో ఇళ్ళన్నీ మనకి చెప్పమ్ముతారా, మనం వద్దంటే మానుకుంటారా?
కాదంటే మనమే కొనుక్కోవాలి. చూడు, మీ నాన్న ఏదైనా మూటిస్తాడే వాడు. ఏం కర్మ, అద్దెకొచ్చిన వాళ్ళైనా కాదు, ఏకంగా ఇల్లు కొనుక్కొనే కూర్చున్నారు. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు కాబోలు. నేను వెళ్ళి అడిగిరానా? చాలండి మీ సరసాలు. పొద్దున్నే లేచి ఆ పాడు మొఘలు చూడాలి అని నేను అఘోరిస్తుంటే రాత్రులు మాత్రం వదిలి పెడుతున్నావా నువ్వు? నీ జాసంతా ఎప్పుడు అక్కడేనాయే. పడుకో పడుకో. ఏమండి ఇలా చూడండి. చెప్పు చెప్పు. ఆ ఇంట్లో మన అమ్మాయి వయస్సు ఓ ఆడపిల్ల ఉందండి. ఆ పిల్లకు మన అమ్మాయికి స్నేహం కలుస్తుందేమోనండి. పార్వతి, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. పడుకో పడుకో. నీకు మంచి నైట్ డ్యూటీ దొరికింది కానీ ఇదైనా వచ్చి పడుకో. కారు వెళ్ళిపోయిందిగా.